రైతుల ఆత్మహత్యల నివారణ కోసం లక్ష కోట్లతో రైతు సమగ్ర నిధి ఏర్పాటు చేయాలని సిపిఐ డిమాండ్ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడిలో భాగంగా ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ముట్టడిలో ఆయన పాల్గొన్నారు. జిల్లాలోని పార్టీ కార్యకర్తలు ముట్టడి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోనంనేని సాంబశివరావు, భాగం హేమంతరావు తదితరులను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి వనం వెంకటేశ్వర్లు అందిస్తారు. ఆదుకోవడానికి లక్ష కోట్ల నిధులతో స్త్రీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సిపిఐ జాతీయ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా జైలుబరు కార్యక్రమం విజయవంతమైంది. ఈ సందర్భంగా పెవిలియన్ గ్రౌండ్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడించేందుకు ప్రయత్నించిన సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకరెడ్డితో పాటు రాష్ట్ర సహాయ కార్యదర్శి టీవీ మన కౌనూనేని సాంబశివరావు గారు, జిల్లా కార్యదర్శి భాగం హేమంతరావుతో పాటు ఇతర జిల్లా నాయకులను అరెస్ట్ చేసి టూ టౌన్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మనం ప్రస్తుతం టూ టౌన్ పోలీస్ స్టేషన్లో ఉన్నాం. ఈ సందర్భంగా చాడ వెంకరెడ్డి గారు, కూనంనేని సాంబశివరావు మన వద్ద ఉన్నారు. వారిని అడిగి అసలు రైతులు ప్రభుత్వాల పట్ల ఎందుకు రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయి సార్, చెప్పండి సార్. ఇవాళ నరేంద్ర మోడీ మూడేళ్ల క్రితం ఎన్నికలు జరిగినప్పుడు రైతులకు పంటల విపత్తుకు అమలు చేస్తాము, ధరలు మార్కెట్లో న్యాయబద్ధంగా గిట్టుబాటు ధరలు వచ్చేట చేస్తామని బ్రహ్మాండంగా ప్రగల్భాలు పలికారు. అలాగే అధికారులకు వచ్చి మూడేళ్ళు గడుస్తున్నా ఇవాళ ధరలు పూర్తిగా అంటే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలకు కూడా కొనేవాడు లేడు. వాడు మార్కెట్లలో నిలువు దోపిడీ సాగుతుంది. అతిదారులు, ఖరీదారులు, మధ్య దళారీల దోపిడీ మధ్య రైతు నలిగిపోతున్నాడు, కృషించిపోతున్నాడు, అప్పుల పాలవుతూ ఉన్నాడు. అందుకని ఇది ఈ నరేంద్ర మోడీ పూర్తిగా కార్పొరేట్లకు ఊడిగం చేస్తూ ఉన్నాడు, రైతులను బజార్ పాలు చేస్తూ ఉన్నాడు, అప్పుల పాలు చేస్తూ ఉన్నాడు. ఇవాళ మొండి బకాయిల పేరుతో 214,000 కోట్ల రూపాయలని మరి కార్పొరేట్ వాళ్ళకి రద్దు చేశాడు. రైతులు మాత్రం ఒక్క పైసా కూడా మరి రుణమాఫీ చేయడానికి సిద్ధంగా లేడు. అంటే ఇది పూర్తిగా ముమ్మాటికి రైతు వ్యతిరేక ప్రభుత్వం, రైతులను ఆత్మహత్యలు నెట్టే ప్రభుత్వం. 1995 నుంచి ఇప్పటి వరకు దాదాపు దేశవ్యాప్తంగా 500,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. సగటున 35 మంది చేసుకుంటా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడదంటే 3,500 మంది పైబడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ కేసీఆర్ సర్కారు ఉద్దారకం ఎట్లా ఉందనంటే ఖమ్మం మార్కెట్లో కూడా రైతుల చేతులకు సంఖ్యలు వేశారు. అంటే రైతన్న దేశానికి వెన్నెముక అంటారు, అన్నదాత అంటారు, అన్నం పెట్టేవాడు అంటారు. ఆ అన్నం పెట్టే రైతుకే సున్నం పెట్టే పరిస్థితి ఇవాళ దాపురించింది. అందుకని ఇలాంటి విషయాలపైన ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని, ప్రభుత్వాన్ని కనువిప్పు కల్పించాలని ఉద్దేశంతో ఇవాళ సిపిఐ దేశవ్యాప్తంగా జైలుబరుకు పిలిపించింది. అందులో కరీంనగర్ మన ఈ తెలంగాణ వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా 24, 25, 26 తేదీల్లో ఈ జైలుబరు కార్యక్రమం తీవ్రంగా అవుతుంది. అందుకని అందులో ఖమ్మంలో కూడా వేలాది మంది ఇవాళ ఈ కలెక్టర్ ఆఫీస్ ముట్టడికి రావడం జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు మరి కనీసం కలెక్టర్ దగ్గర ఆఫీస్ కూడా వనియకుండా అరెంజ్ చేసి మధ్యలో తీసుకొచ్చారు. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ప్రభుత్వం నరేంద్ర మోడీ కానీ కేసీ కానీ పోలీసుల పోహారాల మధ్య ప్రభుత్వం నడుపుతూ ఉన్నారు. అందుకనే ఈ ఇది ప్రజలు ప్రజాప్రభుత్వం ఇది. అందుకనే ప్రజలు తప్పనిసరిగా ఈ పాలకులను తిరుగుబాటు చేస్తారు. ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయకపోతే, రైతులకు గిట్టుబాటు తొలగించకపోతే, రైతులకు పునరావాస ప్యాకేజీ లేకుండా నష్టపరిహారం, రైతులు మా ఇరిగేషన్ ప్రాజెక్టుల కింద పోయే నష్టపరిహారం ఇవ్వకపోతే ఇలాంటి సమస్యలపైన కూడా భవిష్యత్తులో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తాము. సార్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానం మనం ఏ విధంగా చూడవచ్చు? ముందుగా తెలంగాణ సంబంధించి మనం ఎన్నో ఆశలతో తెలంగాణ సాధించుకున్నాం. కానీ ఈనాడు ఈ తెలంగాణ ఇది నిర్బంధాల తెలంగాణ అవుతుంది. మాట్లాడటానికి స్వేచ్ఛ లేదు, బాధలు చెప్పుకోవడానికి స్వేచ్ఛ లేదు. అదేవిధంగా రైతులు మా కష్టాలు ఇవ్వని చెప్పుకునే స్వేచ్ఛ లేదు. రైతులు మా పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలనేటువంటి స్వేచ్ఛ లేదు. రైతులు గిట్టుబాటు ధరలు అడిగితే వాళ్ళకి బేడీలు వేసి కోర్టులు చుట్టూ తిప్పుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం ధనిక రాష్ట్రం అంటున్నావు. 140,000 కోట్ల బడ్జెట్ పెట్టేవాడు నువ్వు. 10,000 కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాలి. ఇక ఆయన నరేంద్ర మోడీ గారికి సంబంధించి పేరు ఆ మాటల ద్వారా రైతుల్ని, లేకపోతే రైతు కూలీలని, నిరుద్యోగులను అందరినీ మోసం చేయటంలో నెంబర్ వన్. ఎలక్షన్ జరిగే వరకు ఇక్కడ ఉంటాడు ఈ దేశంలో. ఎలక్షన్లు అయిన వెంటనే ఇతర దేశాల్లో చక్కెర్లు కొడతాడు. ఆయన హాటు, సూటు, బూటు, కోటు ఈ పద్ధతులకు ఆయన పాల్పడి కార్పొరేట్ వాళ్ళకి మేలు చేసే పద్ధతుల్లో వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా దాదాపు 5 నుంచి 7 లక్షల కోట్ల రూపాయలు పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తున్నాడు. పేదవాళ్ళపైన జిఎస్టీ పేరుతోనూ ఇంకో పేరుతో ఇప్పుడు రైతులపై ఇంతకుముందు ధరలు జిఎస్టీ పరిధిలో రాని రైతాంగాన్ని కూడా ఇవాళ జిఎస్టీ పరిధిలో తీసుకురావటం, ఆ విధంగా
రైతాంగాన్ని మోసం చేస్తూ, గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను మోసం చేస్తూ, నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన చేయకుండా జీడిపి పెరుగుతుందనే పేరు చెప్తూ ఆ సంపద అది ఆ సంపద ఎటుపోతుంది, తెలంగాణలో సంపద ఎటుపోతుంది, కేంద్రంలో ఉన్నటువంటి సంపద ఎటుపోతుంది, ఇవన్నీ కూడా అక్కడ కార్పొరేట్ సంస్థలకి ఇక్కడ బడాబాబుల్ని పెంచి పోషించేటువంటి పద్ధతులు పాల్పడుతున్నారు. ఈ ప్రజలు ఎల్లకాలం మీ మాటలను చూస్తూ నమ్మరు, మోసపోరు, మీ మాటల ప్రభావంలో ఎల్లకాలం ఉండరు, తిరుగుబాటు చేసే రోజు వస్తుంది. ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీలు ఇంక ఇతర ప్రజాస్వామిక శక్తులు అందరం కలుస్తాం. అటు నరేంద్ర మోడీ సంగతి, ఇటు కేసీఆర్ గారి సంగతి చెప్పే రోజులు తొందరలోనే వస్తాయని చెప్పి మీ ద్వారా హెచ్చరిస్తున్నాం. సార్, రైతు సహకార సంఘాలు గ్రామాలు ఉన్న తర్వాత రైతు మిత్ర గ్రూపులను కేసీఆర్ చెప్తున్నారు, దీన్ని మనం ఎలా చూడవచ్చు? భారత కమ్యూనిస్ట్ పార్టీ, ఆల్ ఇండియా కిసాన్ సభ, ఏఐకేఎస్ రైతుల సమస్యల పరిష్కారం చేయడానికి జాతీయ స్థాయిలో జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా ఖమ్మంలో ఇవాళ జైల్ భరో కార్యక్రమాన్ని కలెక్టరేట్ దగ్గర కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన ఇవాళ జైల్ భరో కార్యక్రమాన్ని చేపట్టావు. నరేంద్ర మోడీ నాన్ సెక్యులర్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేట్ శక్తులకి, వ్యక్తులకి, నల్ల కుబేర్లకి ఈ 3 సంవత్సరాల కాలంలో 17 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చారు. నేను అంటున్నాను, కమ్యూనిస్ట్ పార్టీ అడుగుతూ ఉంది, రైతులకి 100 కోట్ల రూపాయలు రక్షణ నిధి ఏర్పాటు చేసి కరువు వచ్చినా, కాటకాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా రైతులకి నష్టపరిహారం చెల్లించడానికి, రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి వారు వేసినటువంటి స్వామినాథ్, డాక్టర్ స్వామినాథన్ కమిషన్, వారు వేసినటువంటి డాక్టర్ జయంతి ఘోష్ కమిషన్, వారు వేసినటువంటి నారాయణ రెడ్డి కమిషన్, ఈ కమిషన్లు ఎన్ని చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టుగా, చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టుగా ప్రభుత్వ కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. నేనంటూ నా మీడియా మిత్రులు అర్థం చేసుకున్నాను. ఈ మూడు సంవత్సరాల కాలంలో కార్పొరేట్ శక్తులకి, వ్యక్తులకి, పారిశ్రామిక వ్యక్తులకి సెజ్ల రూపంలో, ఆర్థిక మండల రూపంలో 1000 ఎకరాల భూములు కట్టిపెట్టారు. 17 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ ఇచ్చారు. నేను మనవి చేస్తాను, ఉపరాష్ట్రపతిగా పోటీ చేసేటటువంటి వెంకయ్య నాయుడు గారు రైతుల రుణమాఫీ ఒక తమాషగా ఉందని ప్రకటన చేసేటటువంటి, భాష్యం చెప్పేటటువంటి వెంకయ్య నాయుడిని ఉపరాష్ట్రపతిగా ఈ నాన్ సెక్యులర్ గవర్నమెంట్ పోటీ పెట్టబోతూ ఉంది. నేను మన ప్రజాస్వామిక వాదులంతా, వామపక్ష ప్రజాతంత్ర వాదులంతా కూడా దీన్ని అర్థం చేసుకొని భవిష్యత్తులో సెక్యులర్, లెఫ్ట్ ఓరియంటెడ్ శక్తులన్నీ ఏకంగా వారిని కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ ఏకంగా చెప్తా ఉంది. పోలీసులు అనవసరంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయకుండా ఉండేందుకోసం అరెస్టులు చేశారు. కమ్యూనిస్ట్ పార్టీ పోలీసు కార్యక్రమాన్ని, పోలీస్ చర్యల్ని ఖండిస్తూ ఉందని నేను మనవి చేస్తా ఉన్నాను. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు, రైతుల గిట్టుబాటు ధర చెల్లించేందుకు 100 కోట్ల నిధులతో స్త్రీకరణ నిధిని ఏర్పాటు చేయాలని సిపిఐ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ సుధాకర్తో వెంకటేష్, 99 టీవీ ఖమ్మం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.